హాయ్ ఫ్రెండ్స్, మేము మీ సాయి సిరిలం. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందరకైతే చెప్పాను కదా, నేను తొందరగానే తీస్తాననేసి. మేము యాక్చువల్లీ కొంచెం వర్క్లో ఉన్నా కానీ వీడియో షూట్ చేసేయాలనేసి షూట్ చేసేసాము. సో ఈరోజైతే నేను వీళ్ళింటికి ఇక్కడికి వచ్చాను కదా, ఇక్కడికి వచ్చి రిటర్న్ అయ్యాను. యాక్చువల్లీ నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఒక వీడియో పెట్టినప్పుడు చాలా బ్యాడ్ కమెంట్స్ వచ్చాయి. సో బ్యాడ్ కమెంట్స్ పెట్టే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, మీ అందరికీ తెలిసిందే డబ్బు వేస్ట్ చేస్తున్నావు ఎందుకు అని చాలా మంది పెట్టారు. సో మీ అందరికీ తెలిసిందే, నేను అక్కడ నేను మెన్షన్ కూడా చేస్తాను, ఇంక్లూడ్స్ పెయిడ్ ప్రమోషన్ అని కూడా. సో నేను ఇంతే క్లూ ఇవ్వగలను, ఇంకా వేరేది ఇవ్వలేను. ఎందుకంటే ఇంక్లూడ్స్ పెయిడ్ ప్రమోషన్ అంటే మీ అందరికీ తెలిసిందే, మీ అందరూ ఎడ్యుకేటెడ్ అని నేను అనుకుంటున్నాను. సో నేనైతే నా చేతులారా డబ్బు పెట్టి కొనుక్కునే అవసరం నాకు లేదు. అంత వేస్ట్ చేస్తే మా సాయే మూర్కే ఉండడు. అర్థమవుతుందా? ఇంకొకటి ఏంటంటే, అన్ని నువ్వే కొనుక్కుంటున్నావు, అన్నకేం కొనియమంటే నాకు తెలుసు ఏది ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. ఏ అది వాళ్ళ ఇష్టంతో ఇచ్చేది, మనం అడుక్కోలేం కదా. మాకు ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని అడుక్కోలేం కదా. అది వాళ్ళు ఇస్తున్నారు. ఇంక్లూడ్స్ పెయిడ్ ప్రమోషన్ అంటే ఓన్లీ గర్ల్స్కే ఉంటుంది, ఓకేనా? చాలా మంది పెడుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు, అయినా చాలా మంది పెట్టారు. నేను అందరికీ అంటలేదు, ఓన్లీ బ్యాడ్ కమెంట్స్ పెట్టారు కదా వాళ్ళకి చెప్తున్నాను. ఒకరు ఎదుగుతున్నారంటే ఇంకా ఎంకరేజ్ చేయండి అంతేగాని వాళ్ళని తొక్కేయాలని మాత్రం చూడకండి. ఆ వీడియో ఆన్ చేసి కమెంట్ ఆన్ చేసినప్పుడు నేను ఎంత ఫీల్ అయ్యానంటే, మా ఇంట్లో కొంచెం ఇద్దరం మూడ్ ఆఫ్ అయిపోయాం, కొంచెం గొడవ కూడా అయింది మా ఇద్దరికి. అట్లా అయిపోయింది తెలుసా, ఆ రోజు మొత్తం ఏడ్చుకుంటూనే ఉన్నా నేను. అట్లా అయింది. నేను ఒప్పుకుంటా యూట్యూబ్కి వస్తే నెగిటివ్ ఆలోచించాలి, పాజిటివ్ ఆలోచించాలి, రెండు ఉంటాయని నాకు తెలుసు. కాకపోతే మీరు ఆలోచించేది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తిని ఎప్పుడు తొక్కేయాలని చూడకండి, ఓకేనా? మాకు తెలుసు, మేము మిడిల్ క్లాస్ అని తెలుసు, మా సాయి వల్ల మా ఫ్యామిలీ ఎలా ఉందో అని కూడా నాకు తెలుసు, ఓకేనా? నేను అన్ని ఆలోచిస్తాను ఫ్రెండ్స్, మీరు అలా అనుకోకండి. మీరు అన్నారు అంత డబ్బు వేస్ట్ చేసే బదులు అనాథాశ్రమంకి ఇవ్వండి అనేసి. నా చేత అయినంత నేను సహాయం చేశాను, చెయ్యాలని అనుకుంటున్నాను. మీరు చెప్తేనే చెయ్యాలని ఏం లేదు కదా, నేను అందరికీ చెప్పట్లేదు, కొంతమందికి చెప్తున్నాను. ఓన్లీ యాడ్స్ ఇస్తున్నాం అంతే, సిరి ఏం ఖర్చు పెట్టట్లేదు. అట్లా ఏం ఖర్చు చేయదు సిరి, సిరి అని ఆలోచిస్తుంది. అట్లా ఈ వీడియోస్ ఏంటంటే, మధ్యలో కొంచెం హెల్త్ బాగాలేక అది అయ్యి కొంచెం ఈ లవ్ స్టోరీ వీడియోస్ గ్యాప్ వచ్చేసినాయి అంతేగాని, లేకుంటే కంటిన్యూగా తీస్తుండే. కాకపోతే మీరు అపార్థం చేసుకున్నారు, అవన్నీ ముందే చేసిన వీడియోస్ అవన్నీ, ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అప్లోడ్ చేసినాం అంతే. మీరు పెట్టిన కమెంట్స్ తోని నేను చాలా ఫీల్ అయ్యాను. ఒకరికి కమెంట్ పెట్టాలంటే ఆలోచించాలి, మీ ఆలోచించండి. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, మీరు నన్ను అక్క అనుకుంటే అలాంటి కమెంట్స్ పెట్టాలని నేను అనుకుంటున్నాను. అక్క చెల్లి, వీళ్ళు మా ఫ్యామిలీ, వీళ్ళు మా వాళ్ళు అనుకుంటే అలాంటి కమెంట్స్ రావని నేను అనుకుంటున్నాను. నేను అందరికీ చెప్పట్లేదు, నన్ను ఆదరిస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. సో నేను మీ అందరికీ రుణపడి ఉంటాను. తొందరలో మీ ముందరికి నేను ఒక కొత్త వీడియోస్తో వస్తాను, అప్పుడు మీరు ఇప్పుడు పెట్టిన కమెంట్స్కి అప్పుడు ఆన్సర్ ఇవ్వండి. తొందరలో మీ ముందరికి మేము ఒక మంచి పని చేయాలని అనుకుంటున్నాము. సో అది చేస్తూ మీ ముందరికి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇలానే కమెంట్స్ వస్తాయి, చూస్తాము. సో అది కూడా అంతే. సో ఇప్పుడైతే లవ్ స్టోరీ చెప్దామని వచ్చేసాను, ఎవరేం ఫీల్ అవ్వకండి. అండ్ ఇంకో నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకో మా గుడ్ న్యూస్ అది, కాకపోతే మేము ఏదైనా కానీ మీతో చెప్పుకుంటామని మీ అందరికీ తెలిసిందే. సో మమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి అది కూడా గుడ్ న్యూస్ వాళ్ళకి కూడా. సో ఇట్లా ఎదుగుతున్నారంటే వాళ్ళకి ఒక సక్సెస్ ఉండాలి కదా, ఆ సక్సెస్ వెనక ఎంతో ఇది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మీరు అన్నారు యూట్యూబ్ నుంచి మనీ వస్తుందనే కదా ఇంత వేస్ట్ చేస్తున్నామని. సో ఫ్రీగా వస్తుంది అనేసే కదా ఇంత వేస్ట్ చేస్తున్నాం అని అన్నారు. ఫ్రీగా ఎవరికి వస్తున్నాయి? మేము కష్టపడుతున్నాం, వీడియోస్ చేస్తున్నాం, వస్తున్నాయి అంతే కదా. అట్లా ఫ్రీగా ఎట్లా వస్తాయి ఫ్రెండ్స్, ఆలోచించాలి, ఓకే? ఇవన్నీ కరెక్ట్ కాదు. సో ఇది అన్నమాట, తొందరలో మీ ముందరికి ఒక మంచి వీడియోస్తో వస్తాము, అప్పుడు కామెంట్స్ చూద్దాం, ఓకే? ఇప్పుడైతే లవ్ స్టోరీలో నేను నిజం ఎందుకు బెంగళూరుకి వెళ్ళాను. బెంగళూరు యాక్చువల్లీ నేను వచ్చింది 3 డేస్ ఇక్కడే ఉన్నాను, 4 డేస్ ఇక్కడే ఉన్నాను, 2 డేస్ వీళ్ళ ఇంట్లో ఉన్నాను. థర్డ్ డే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చాం. బాబాయ్ అంటే మా సాయి వల్ల మామ, అది కన్ఫ్యూజ్ అయ్యారు చాలా మంది. బాబాయ్ అంటే మా సాయి వల్ల మేన మామ, నాకు బాబాయ్యే కదా అయ్యేది. సో వాళ్ళ ఇంట్లో ఒక డే స్టే చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ డే బయలుదేరాను అన్నమాట. చాలా మంది అడుగుతున్నారు, అక్క ఇద్దరు ఇంటర్ క్యాస్ట్ కదా, క్యాస్ట్ గురించి చెప్పండి అనేసి. సో క్యాస్ట్ గురించి ఎందుకు, అట్లాంటి ఫీలింగ్స్ అయితే మాకేం లేవు.
సో మా క్యాస్ట్ ఎక్కువైనా తన క్యాస్ట్ ఎక్కువైనా మేమిద్దరం ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం కాబట్టి సాయి వాళ్ళ క్యాస్టే మా క్యాస్ట్ అవుతుంది కాబట్టి నాకైతే క్యాస్ట్ ఫీలింగ్ లేదు. ఈ జనరేషన్ లో కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటదని నాకు తెలియదు, ఎందుకంటే అందరూ తినేది ఒక్కటే అన్నం కదా. సో క్యాస్ట్ ఫీలింగ్ అయితే పెట్టుకోకండి, ఓకేనా? లవ్ చేసేటప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు కానీ తర్వాత ఎందుకు? సో ఇలాంటివన్నీ క్యాస్ట్ ఫీలింగ్ అయితే ఆలోచించకండి. సో నేను థర్డ్ డే ఇక్కడ ఉన్నా, ఫోర్త్ డే వెళ్ళిపోయినా బెంగళూరుకి, నన్ను దింపడానికి హైదరాబాద్కి వచ్చింది సాయి. అప్పుడే ఆ ప్రపోజ్ వీడియో తను నాకు పువ్విచ్చిండు కదా, అది ఏ సాంగ్? అది బాగుంటుంది సాంగ్, మనసుకి ఇది తెలియదు ఇది కలయ. సో ఆ సాంగ్ ఇట్లా ప్రపోజ్ చేసిండు కదా, అది అజయ్ షూట్ చేసిండు వీడియో. అజయ్ చేశాడు, తిను నాకు ఫ్లవర్ ఇచ్చింది. అప్పుడే నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తున్నాము, బస్ కి టికెట్ బుక్ చేసుకున్నాను. అజయ్ అప్పుడు హైదరాబాద్ లో ఉంటే అజయ్కి మీట్ అయ్యేసి ఇంకా వెళ్తున్నాం అన్నప్పుడు తిను నాకు ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేసిండు. అప్పుడు వీడియో తీసాం, నెక్స్ట్ బస్సు వచ్చింది, వెళ్ళిపోయినా. తిను నాకు అంటే మాట తీసుకున్నాడు అనమాట, నువ్వు వెళ్తున్నావు కదా ఏం ఫీల్ అవ్వకు ఏడవకు అనేసి మాట తీసుకున్నా. నాకు ఏడుపు రాలేదు సరే అనేసి వెళ్ళిపోయినాను. తర్వాత బెంగళూరుకి వెళ్ళిన తర్వాత అయితే నా సిచ్యువేషన్ అంతా ఘోరం. ఎందుకంటే మెయిన్ ఏమంటే నేను జాబ్కి పెట్టింది 3 డేసే కదా లీవు, సో వాళ్ళకి నేను రెస్పాన్స్ అవ్వలేదు. నేను ఇక్కడ 3 డేస్ ప్లస్ ఇక్కడికి వచ్చింది టోటల్ 1 వీక్ తీసుకున్నా నేను ఆల్రెడీ. వాళ్ళు కాల్ చేసినప్పుడు నేను రెస్పాన్స్ అవ్వలేదు, మెసేజ్కి రెస్పాన్స్ అవ్వలేదు. కంపెనీ నుంచి మా ఆఫీస్ నుంచి ఏ మెసేజ్ వచ్చినా కానీ నేను రెస్పాన్స్ అవ్వకుంటే నన్ను ఆఫీస్ అంటే నన్ను జాబ్లో నుంచి తీసేశారనమాట. సో నేను చాలా ఫీల్ అయ్యాను, తీసేశారు నన్ను, ఎందుకంటే నేను వాళ్ళ కాల్కి రెస్పాన్స్ అవ్వలేదని తీసేశారు. సో అంటే నేను వేరే కంపెనీలో చేస్తే మా బ్రాండ్ వాళ్ళు వేరే ఉంటారు, బ్రాండ్ నుంచి తీసేశారు. బ్రాండ్ నుంచి తీసేసిన తర్వాత మా ఆఫీస్లో నన్ను తీసేశారనమాట. బ్రాండ్ మెయిన్ బ్రాండ్దే ఉంటుంది, ఆ బ్రాండ్ వాళ్ళు నన్ను తీసేశారు. ఆ తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను వాళ్ళకి రెస్పాన్స్ అవ్వలేదు, పోతే పోయింది అని అనుకున్నాను. చాలా అంటే ఎప్పుడు జాబ్కి వెళ్ళేదాన్ని ఇంకా ఒంటరిగా అయిపోయాను అనేసి ఒక ఫీల్ అయింది. తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అయితే నాకు ప్రతి నిమిషం మా సాయితో గడిచిన టైమే గుర్తొస్తుంది, తినింది కానీ అటు ఇటు తిరిగింది బైక్లో తిరిగింది, ప్రతి నిమిషం అది గుర్తొస్తూనే ఉంది. నేను తట్టుకోలేకపోతున్నా, వెళ్ళినప్పుడు ఏం ఫీలింగ్ అనిపించలేదు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నాకు సాయి కానే కావాలి, ఇప్పుడు నా సాయితోనే ఉండాలా నేను. సో అలా ఫీల్ నేను చాలా ఫీల్ అయ్యాను, ఎంత ఏడ్చానంటే నేను చెప్పుకోలేను, ఎందుకంటే నాకు ఆ ఫీలింగ్ ఇప్పటికీ గుర్తుంది. వెళ్ళిన తర్వాత అయితే సాయి ప్రతిక్షణం నాకు సాయి గుర్తొస్తుండు, ఏం చేయాలో తెలుస్తలేదు. సాయి కూడా నాకు ఫోన్ చేస్తున్నాడు, నేను రెస్ట్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేపాటికి టైం పడింది. మార్నింగ్ ఏమో రీచ్ కాదు, మార్నింగ్ రీచ్ అయ్యాను. మార్నింగ్ రీచ్ అవ్వగానే పీజీకి వెళ్ళిపోయినా, పీజీకి వెళ్ళి రెస్ట్ తీసుకున్న తర్వాత లేచిన అయితే సాయి మొత్తం నా కళ్ళలో మొత్తం సాయే, లేచిన సాయి ఏం చేయాలో తెలియట్లేదు. మేము చేసిన వీడియోస్ కూడా చూసి ఏడుపు వచ్చేస్తుంది, చాలా ఫీల్ అయ్యాను. నాకు ఎంత ఫీల్ అయ్యాను అంటే ఇప్పటికీ నాకు ఆ క్షణంని గుర్తు చేసుకుంటే ఫీల్ అవుతాను. నేను ఏడ్చేది చూసి మా సాయి కూడా ఏడవడం స్టార్ట్ చేశాడు. అప్పుడు అంటే నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది అంటే చెప్పిన ఇట్లా ఏడుస్తుంటే ఇంకా నేను ఎక్కడికి వెళ్ళిపోయినామా, నీతోనే ఉన్నా కదా, కాకపోతే అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం, తొందరలో కలుస్తాం కదా, ఎందుకు ఫీల్ అవుతావని అన్నాడు. అయితే నాకు అన్నం తినలేదు, నేను 24 అవర్స్ అయిపోయింది, నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి 24 అవర్స్ అయిపోయింది, తినలే, అన్నం తినలే, ఏం తినలే. సాయికి ఫోన్ చేస్తూనే ఉన్నా, మాట్లాడుతూనే ఉన్నా, చెప్తూనే ఉన్నా, ఇలా నాకు నీ నిడిచి ఉండడానికి అయితలేదు, ఇట్లా ఫీల్ అవుతున్నాను అని చెప్తుంటే తిను కూడా ఫీల్ అవుతున్నాడు, ఎందుకంటే నేను ఫీల్ అవ్వడం చూసి తను కూడా ఫీల్ అవుతున్నాడు, ఏడుస్తున్నాడు, ఇట్లా చెప్తున్నాడు అనమాట, నేను తొందరలోనే నిన్ను కలుస్తా కదా, ఎందుకు ఫీల్ అవుతావు అట్లా అంతా అనేసి అంటే సరే అనేసి ఊరికే అయిపోయినా నేను మొత్తం డిప్రెషన్లోకి వెళ్ళినా అనమాట. ఎందుకంటే తినను వదిలి ఉండడం ఎలాను అనే ఆలోచన వచ్చేసింది. ఒకే టైంలో జాబ్ వెళ్ళి జాబ్ పోయింది. సో జాబ్ ఆ తర్వాత నేను ఇదంతా టిక్ టాక్ లో అప్పుడు బాగా ఏడుస్తూ లైవ్కి వచ్చేదాన్ని, ఏడుస్తూ పెట్టేదాన్ని. అప్పుడు ఏ సాంగ్? ఒక సాంగ్ గుర్తులే నాకు. సో బాగా ఏడ్చేదాన్ని కాదు, సో ఇలా ఏడ్చేదాన్ని బాగా టిక్ టాక్ లో కూడా ఏడ్చేదాన్ని, లైవ్ లో వచ్చి ఏడ్చి చాలా మంది చూసి అక్క ఏడవకక్క మీ ఇద్దరు కలుస్తారు తొందరలో అని అంతా చాలా కమెంట్ పెట్టేవారు.
వన్ డే అలానే గడిచిపోయింది. నేను ఏం తింటా ఉండలేదు, తిని గుర్తొస్తే తింటా ఉండలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మా ఫ్రెండ్ నేను నాకు బాగా సుస్తేస్తుంది, కింద ఆడ పడిపోతాను. నేను పైన ఏంటో ఫోర్త్ ఫ్లోర్ లా ఉంటాను, పీజీలో అంటే ఫోర్త్ ఫ్లోర్ లో ఉంటాం, కిందికి దిగలేము మేము. ఎందుకంటే నేను పీజీలో ఫుడ్ తింటుండలేదు, పీజీ ఫుడ్ పడకుండే నాకు, బయటకనే తెచ్చుకొని తింటుంది. అప్పుడు మా ఫ్రెండ్ వచ్చింది, మా ఫ్రెండ్ ఉంటుండే ఆఫీస్కి వెళ్తుండే కదా, నేను ఇంకో ఒక్కదాన్ని నేను కూడా ఆఫీస్కి వెళ్తే ఏం టైంపాస్ అవుతుండే, కాకపోతే పీజీలోనే ఉండేసి మైండ్ అంతా ఇదైపోయింది. అప్పటికి నేను వేరే జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, దొరికేసింది నాకు, ఇంటర్వ్యూకి వెళ్ళాలి వెళ్ళాలి అనే రోజు నాకు బాగా సుస్తేస్తుంది. ఇంకా మా ఫ్రెండ్కి ఫోన్ చేసి నాకు ఇట్లా అవుతుంది, కిందికి దిగడానికి కూడా అవుతలేదు అంటే, మా ఫ్రెండ్ అన్నం తీసుకొచ్చి నాకు అన్నం పెట్టింది. సో అప్పుడు లేచేసి ఇంటర్వ్యూకి వెళ్ళిన, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినా, నెక్స్ట్ జాబ్ వచ్చేసింది. ఇంటర్వ్యూకి వెళ్ళినా అయితే మా సాయి గుర్తొస్తున్నాడు, మొత్తం ఇట్లా రోడ్ మీద నడుచుకొని వెళ్తున్నా, ఇట్లా పక్క నా పక్కనే బస్ పోయినా కానీ నాకు డిప్రెషన్ లో ఉన్నా, నాకేమా నా మైండ్ మొత్తం సాయే, సాయి తప్ప వేరే ధ్యాస లేదు నాకు. జాబ్ పోయింది, ఇది పోయింది, అది పోయింది అని ఏం లేదు. నేను నా జాబ్ పోయింది అయితే నాకు శాలరీ కూడా రాలే ఆ మంత్, అవన్నీ ఏం ఆలోచించలే, నా మైండ్ మొత్తం సాయే ఉన్నాడు. అంత డిప్రెషన్ లోకి వెళ్ళినా నేను, నాకు సాయి నడిచి ఉండడం ఇప్పటికీ నాకు తెలియదు. 1 అవర్ కూడా ఉండ నేను ఏడ్చేస్తాను, సాయిని ఏడిచి ఉండలేను నేను. అబ్బో నేను ఊహించుకోలేను సాయిని ఏడిచి ఉండడం. తెలియదు అట్లా అలవాటు అయిపోయింది. పెళ్లి కాకుండా ముందు నుంచి అంతే, పెళ్లి కాకుండా ముందు అయితే నన్ను వదిలేసి ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఏడ్చేసేదాన్ని, 3 టైమ్స్ వచ్చాయి కదా. తర్వాత పెళ్ళైన తర్వాత కూడా అంతే, ఇట్లా 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది మా మ్యారేజ్ అయిపోయి. ఇప్పటికీ కూడా నేను మా సాయి నిలిచి ఉంటాను, ఏడుస్తాను నేను, ఒక డే కూడా ఉండను, 1 అవర్ ఎక్కువ, 1 అవర్ తర్వాత అయితే నేను ఉండా మా సాయి నిలిచి. సాయి అంటే అంత ఇష్టం నాకు, నా ప్రపంచాన్ని మొత్తాన్ని వదులుకొని ఇక్కడికి వచ్చేసానేమో. అట్లేం కాకుండా కానీ నేను నిన్ను హ్యాపీగా చూసుకోను బట్టి మరి ఏడుస్తాడు అప్పటి. అయ్యో ఏమో తెలియదు, మా ఇద్దరి మధ్యలో ఎక్కువ గొడవలు అయితే రావు. నన్ను మా సాయి బాగా చూసుకుంటాను, నేను మా సాయిని బాగా చూసుకుంటాను. నేను మా అమ్మ వాళ్ళు కూడా గుర్తురారు, మా సాయి అంటే చాలు అని అనుకుంటాను, అంత ఇష్టం నాకు మా సాయి అంటే. సాయి నిడిచి అయితే ఉండలేను. సో అట్లా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను, ఏమో తెలియకుండా అది ఆటోమేటిక్ గా బాధ వచ్చేసింది. మా సాయికి నా ప్రేమ అర్థం కాదు, నాకు అదే బాధ. ఎంత ప్రేమ చూపించినా మా సాయికి నా ప్రేమ అర్థం కాదు. నేను ఎంత అలా ప్రేమిస్తానో, ఎంతలా తనని కేర్ చేస్తానో తనకు తెలియదు. అబ్బాయిలకి అందరికి మోస్ట్లీ అంతేనేమో అని అనిపిస్తుంది నాకైతే. అమ్మాయిలు అయితే చాలా వరకు చేసుకోకండి, చాలా వరకు ఒక అబ్బాయిని సిన్సియర్ గా లవ్ చేస్తే ఆ అమ్మాయి మైండ్ లో మొత్తం అబ్బాయే ఉంటాడు, అబ్బాయి గురించి ఆలోచిస్తూ ఉంటది. సో నేను నాకైతే ప్రతి క్షణం నేను మా సాయి గురించినే ఆలోచిస్తా. ఏదైనా గానీ ఒక నేను ఎక్కడికైనా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళాను అనుకో, బయటికి వెళ్ళి ఏమైనా తిన్నా గానీ మా సాయి గుర్తు అయ్యో నేను తింటున్నా మా సాయికి లేదు కదా అనేసి అలా నా మైండ్ మొత్తం అలా. నేను తినేదైనా దాచిపెట్టి మా సాయికి పెడతాను, అలా ఒక చిన్న బిడ్డ లెక్క చూసుకుంటా మా సాయిని. సో అది అన్నమాట వీడియో. నేనైతే నాకు జాబ్ దొరికింది, నెక్స్ట్ జాబ్ కి వెళ్ళినా మా సాయే చెప్పిండు అనమాట, నాకు ధైర్యం మొత్తం మా సాయే ఇచ్చేసిండు. ఎందుకంటే మన ఇద్దరం కలుస్తాం మళ్ళీ, ఎక్కడికి పోము, కాకపోతే బాగా దూరం ఉంటాం అంతే, నీతో నేను డైలీ ఫోన్ మాట్లాడుతా ఉంటా కదా అనేసి అప్పటి నుంచి స్టార్ట్ అయింది మేము ఫోన్ మాట్లాడు. నేను జాబ్కి వెళ్ళినా గానీ బ్లూటూత్ వేసుకొని మాట్లాడేదాన్ని మేము, మాక్సిమం నా డ్యూటీలో మొత్తం మా సాయితోనే మాట్లాడేదాన్ని. చాలా ఫోన్ మాట్లాడుతుంటాం మేము, మా లవ్ లో అయితే చాలా ఫోన్ మాట్లాడతాం. ఒక్క గంట ఒక నిమిషం లేట్ అయినా నేను ఏడ్ చేసేదాన్ని మా సాయి ఫోన్ చేయకుంటే. ఇప్పటికీ అంతే, నన్ను ఎప్పుడైనా నన్ను ఒకే ఒకసారి నన్ను వదిలేసి అంటే అక్కడ వర్క్ ఉంది అంటే నేను ఇక్కడ నిజామాబాద్ లోనే ఉన్నాను, మా సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిండు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఫోన్ చేయలేదు. అందుకే నేను ఏడ్చుకుంటూ ఉన్నా అన్నం తినకుండా. నేను చాలా ఫీల్ అవుతాను అట్లా, నేను తనని ఎంత కేర్ చేస్తానో తను కూడా నన్ను అంతే కేర్ చేయాలా అని అనుకుంటాను. నన్ను ఇగ్నోర్ చేస్తే మాత్రం నాకు బాధ అనేది కంట్రోల్ అవ్వదు. వరకున్నా కానీ నాకు ఫోన్ చేసి ఏం మాట్లాడుకున్నా, అలో తిరిగి తిన్నావా అని అడిగినా చాలు, నేను తృప్తిగా ఉంటాను.
అలా నన్ను ఇగ్నోర్ చేస్తే మాత్రం ఎవరైనా అంతే, అబ్బాయిలు గానీ అమ్మాయిలు గానీ ఒక పర్సన్ ని ఇగ్నోర్ చెయ్యకండి, చాలా ఫీల్ అవుతారు వాళ్ళు. నేనైతే చాలా ఫీల్ అవుతాను. నాకు ధైర్యం ఇచ్చిన తర్వాత అయితే నేను జాబ్ కి వెళ్ళాను, సక్సెస్ అయింది. తర్వాత లవర్స్ డేకి అయితే మేము మళ్ళీ కలిసాము. అది స్టోరీ పెద్దగా ఉంటది కొంచెం. దయచేసి ఏం అనుకోకండి స్టోరీ సాగదీస్తున్నారు అనేసి. మేము పెట్టే వీడియోస్ మీరు చూస్తూనే ఉన్నారు, 20 మినిట్స్, 25 మినిట్స్, ఇలా 19 మినిట్స్, 20 మినిట్స్ పెడుతున్నాం. అంతకన్నా ఎక్కువైతే మాకు కూడా ఇలా ఎడిటింగ్ చేయాలి, అది ఇది ఉంటది. సో అంతే, అలా ఉంటది అనేసే మేము వీడియో ఎంత కావాలో అంతే ఇస్తున్నాం. మీకు కూడా మీరు చెప్పారు అప్పుడు ఎక్కువ పెడుతుంటే, అక్క కొంచెం వీడియోస్ చూసుకొని పెట్టండి, మాకు కూడా నెట్ మొత్తం అయిపోతుంది అని చెప్పారు కదా. సో నేను ఎంత పెట్టా, బోరింగ్ గా ఉండొద్దు మరీ ఎక్కువ పెడతా అనేసి పెట్టే దాంట్లోనే ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నాము. సాగదీస్తున్నారు అని అనుకుంటే మేము ఏం చేయలేము. మా లవ్ స్టోరీలో ఒక పార్ట్ కూడా వదలకుండా మేము చెప్తున్నాం అంతే. సో నేను అంతే అనుకుంటున్నాను, నన్ను మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారు. మా లవ్ స్టోరీ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికీ. సో చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ వల్లనే మేము హ్యాపీగా ఉండడం అంటే మీ వల్లనే, మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు అనేసి. సో నెక్స్ట్ వీడియో అయితే మాకు గుడ్ న్యూస్, అలాగే మమ్మల్ని ఇష్టపడే వాళ్ళందరికీ ఇది గుడ్ న్యూసే. సో నెక్స్ట్ వీడియో తొందరలో పెడతాము, ఇప్పుడైతే కొంచెం ఊరెళ్తున్నాము పంచమి అనేసి. సో అదే అనమాట ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత మీ ముందరకు వచ్చేస్తాము మేము. తొందరలో మంచి వీడియోస్తో మీ ముందరకు వస్తాము ఇద్దరం. సో అందరూ స్ట్రాంగ్గా ఉండండి. బాయ్ 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 చెప్పు బాయ్ ఫ్రెండ్స్.